మాడుగుల గ్రామం బీసీ కాలనీ నుంచి మొదలు పెడుతున్నాం. అక్కడ మొట్టమొదటి చర్చిలో ఆ యేసు ప్రభు దీవెన తీసుకొని మొదలు పెడుతున్నాం. తప్పకుండా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎంపీగా అనిల్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవటం ఖాయం. ఈ రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా इपड़के मन मारुगल ग्राम दादापू नागर को तो सिमेंट रोड पूर्ति मूर्ण नाग वाल मंदिर की पटाचा इंका एवरना मिगलते वाल पटा जरूरत मोटमोदारी नर्सापेट पार्लमेंट की बीजेपी अभ्यर्थी अनिल कुमार यादव गारु జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో మన పార్టీని గెలిపించుకొని ఒక మంచి కార్యాన్ని ఈ రాష్ట్రంలో తీసుకోవడానికి సమయత కావాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాడుగుల పెద్దలకు ఈ వాన ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మైలాం ప్రజలందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలమ్మా. రేపు మే 13న జరిగే ఎన్నికలలో మీ అందరి సహాయం మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మీ శాసనసభ్యులకి నాకు ఉండాలని మనస్ఫూర్తి మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నా. ఇందాక మీ శాసనసభ్యులు చెప్పినట్టు గ్రామానికి దాదాపు 4 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా అన్నీ కూడా జరుగుతాయి. ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ లో మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ మంచి రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీ మైనార్టీలు అన్ని కూడా రాజ్యాధికారం ఉండాలని దాదాపు 25 పార్లమెంట్లో 11 పార్లమెంట్లు బీసీ జీతం జరిగింది. 5 ఎస్సీఎస్టీలు అంటే 16 పార్లమెంట్ ఎంపీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారు. ఈరోజు ఒక బీసీ అభ్యర్థిగా నేను నెల్లూరులో ఎమ్మెల్యేగా మంత్రి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేనైతే బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఇక్కడ అవకాశం పంపించారమ్మా. మీ ఆఫీస్లో సాయం చేయండి. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసుకొని మనం గెలిపించుకోగలిగితే ఎంపీని కానీ ఎమ్మెల్యేని మనం గెలిపించుకోగలిగితే రానున్న రోజుల్లో ఇంకా కూడా మనకి ఎక్కువ మందికి పథకాలు వస్తాయి. మన పనులు మనం చేసుకునే అవకాశాలు ఉంటాయని తప్పకుండా మీ ఆశస్సులో దీవెన్లు మీ శాసనసభ్యులు కాశీ మహేష్ రెడ్డి అని గారికి. ఈరోజు గుర్జార్లో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. తప్పకుండా మీరు వేసే ప్రతి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సాయం చేయమని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ అవకాశం బీసీకి ఇచ్చాడు. ఈ రోజు ఆయన మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన బీసీ మీద ఎస్సీ మీద ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి శాసనసభ్యుడు కూడా మంచి మెజార్టీతో గెలవాల. కాబట్టి మీ 2 ఓట్లు కూడా తాంగుతు మీద ఓటు వేసి సాయం చేయండి. తప్పకుండా మీ బీసీ బిడ్డగా మీ శాసనసభ్యులతో కలిసి మీ అన్నింటిలోనూ మంచి చెడులోనూ మీతో కలిసి ప్రయాణం చేస్తానని మీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తుంటా ఉన్నానన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. మే 13న ఎండైనా కూడా ఇంత ఎండలో కూడా మీరు మీ అభిమానాన్ని మేము చూపిస్తున్న అక్కడికి అన్ని చెల్లెమ్మల జనతమ్ములు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎన్నికల లోపల మళ్ళీ గ్రామానికి నేను రాకపోవచ్చు. ఎందుకంటే కారణం అన్ని గ్రామాలు తిరగాలి కాబట్టి. మీ అందరూ ఆశీర్వదించండి, మీ దీవించండి. ఎంపీగా గెలిచి మీ గ్రామానికి మీ మళ్ళీ వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మందు దండలో కూడా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా మహిళలతో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశస్సులు
జగనని ఉండాలని జగనని సాయం చేయాలని మన సంక్షేమం ఇంకా మెరుగుపడాలని మనసుతో కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్న జై జై జగన్ అన్న।